ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పద్మనాభయ్య గారు వచ్చి తయారు చేశారు వాళ్ళకి చంద్రశేఖర్ గారు ఐవైఆర్ గారు సహకరించారు వీళ్ళు ముగ్గురు కలిసి ఫ్యాక్ట్స్ మీద ఇది అని చెప్పి ఒకటి ప్రజెంట్ చేశారు పోలవరంలో అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఉన్నాయని నేను అనేక సార్లు చెప్పాను ఈ వేదిక మీద మళ్ళీ చెప్పాల్సిన లేదు ఎందుకంటే దాంట్లో వీళ్ళకి ఐక్యభావం అమౌంట్ పోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంగా వచ్చింది ఈ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఈ ఏకాభిప్రాయం రావడానికి ఐఏఎస్ వాళ్ళతో కూర్చుని బుర్ర వేడెక్కిపోయింది నాకు చెతక్కొట్టు వదిలేశారు అంటే అంత చేసి మొత్తానికి ఏదో ఆకొచ్చి ఒకటి పట్టుకుని అందరికీ ఏకాభిప్రాయం వచ్చి తీసుకొచ్చాం ఇందులో నా పాత్ర ఏంటంటే చెతక్కొట్టిం చేసుకోవడమే పోలవరం మీద కూడా దీంట్లో ఉంది పోలవరం దీంట్లో అది లేకుండా లేదు పోలవరం క్లియర్గా ఏం చెప్పామంటే కేంద్రం దీన్ని పూర్తి చేసి మాకు అప్పచెప్పాలని పెట్టాం చాలా క్లారిటీగానే ఉంది మీకు రిపోర్ట్ అన్ని ఇస్తారు కదా ఇంకా మనం అనుకున్నాం ఇప్పుడు అండర్ హ్యాండ్ అది మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఎందుకు అలా కాదండి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అవునా ఈ కరప్షన్ ఛార్జెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్ చెప్పిన దానికి సెంట్రల్ చెప్పిన దానికి వచ్చిన డిఫరెన్స్ కి ఏమిటి అసలు ఏం జరుగుతుంది అని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో నాకు అర్థమైంది ఏంటంటే నాకు చిన్నప్పుడు తోటి గుర్తొచ్చింది మా వాడు ఒకడు 1000 రూపాయలు అడగడానికి ఫండి దగ్గరికి వెళ్తానాడు ఎరా ఫండి దగ్గరికి వెళ్ళావు కదా 1000 రూపాయల విషయం ఏమైంది అంటే సగం పని అయింది అన్నాడు అంటే 500 ఇచ్చాడు అనుకున్నాం కాదు అడగటం అయింది ఇంకా అతను సమాధానం చెప్పలేదు ఇప్పుడు కేంద్రం రాష్ట్రం అలా నడుస్తున్నాయి రాష్ట్రం అన్ని చెప్తున్నారు మేము అడుగుతున్నాం 29 సార్లు వెళ్ళాం ఇన్నిసార్లు అడిగాం వాళ్ళు ఏమన్నారు ఇప్పటికీ తెలియక ఎలా పెట్టారు పెయిడ్ ఆర్ ప్రామిస్ టు పే అదే వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్ అంటే పే చేశారు లేదో కూడా తెలియదు ప్రామిస్ అన్నా చేశారు డబ్బు వచ్చిన తర్వాత తెలియదు వస్తున్న తర్వాత తెలియదు అనేక ఉద్యమాలు మీరు చూశారు నేను చూశాను కానీ ఏదైనా కోరి ఆ కోరికని మీరు అంగీకరించాలని ఉద్యమం చేస్తాం ప్రభుత్వం అంగీకరించామని చెప్తారు అక్కడతో ఉద్యమం అయిపోతుంది కానీ ఇక్కడ అవలా అంగీకరించామని చెప్పింది అమలు చేయాలి అని ఉద్యమం ఇది ఇది ఎక్కడ చూడలేదు మనం యాక్ట్ అంటూ చేశాక ఆటోమేటిక్ గా యాక్ట్ వచ్చి దాన్ని పెడతారు అమలు చేస్తారు అనుకుంటాం ఏం లేదు పక్కన పారేశారు ఏంటంటే అక్కడ ప్రభుత్వంలో ఈయన ఉన్నారు ఇక్కడ ప్రభుత్వంలో ఆయన ఉన్నారు ఈ పరిస్థితిలో ఎవడు ఏం చేయగలడు ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఎందుకంటే మన ఈ కమిటీ ఏర్పడే నాటి పరిస్థితి ఏంటంటే రోజు టీవీ ఛానల్లో చూస్తే మిత్రపక్షాలు రెండు చెత్త కొట్టేసుకుంటున్నాయి అసలు అపోజిషన్ వాళ్ళు అవసరమే లేకుండా తన్నేసుకుంటున్నారు వాళ్ళు ఏమో 100 కోట్లు ఇచ్చామంటారు వీళ్ళేమో ఏమీ ఇవ్వలేదంటారు ఏంటో తెలుసుకోవాలంటే ఎవర్రా చెప్పేది అంటే ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళు ఐఏఎస్ సీనియర్ మోస్ట్ పద్మభూషణ్ మేఘాలయ వెళ్ళి ఈయన సెట్ చేసుకొచ్చారు నాగాలాండ్ని దేశంలో నుంచి పోతుంది అనుకున్న టైంలో అన్ని పార్టీల వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి ఆయన అసలు ఒప్పుకుంటారా అని నాకు అనుమానం వచ్చింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారన్నారో కరెక్ట్ గా ఇంక రిపోర్ట్ ఎవడో కూడా ఏమంటానికి లేదు ఐవీఆర్ కృష్ణారావు ఆయన మొన్న చీఫ్ సెక్రటరీ చేసిన మనిషి ఆయనకేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మంచి సంబంధాలు లేవు లేకపోయినా కమిటీలో ఉన్నాడు అంటే ఆ కమిటీ రిపోర్ట్ బ్రహ్మాండంగా వచ్చి ఉండాలి ఇది ఎందుకంటే ఎవరో కూడా పొలిటికల్ బయాస్ తోటి లేరు ఆ కమిటీలో సో ఆ రిపోర్ట్ని ఇవాళ ప్రజెంట్ చేయడానికి పెట్టారు ఇది ప్రజల ముందు ఉంచుతూ ఒక లెటర్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ తోటి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ని ప్రధానమంత్రికి పంపుతున్నారు ప్రధానమంత్రికి ఆ లెటర్ పంపి అది లెటర్ కూడా మీకు రిలీజ్ చేస్తారు ఏమండి నువ్వు ఒకదాని తర్వాత ఒకటి అడుగు ఇదే నాకు నా విను అది కాదు నువ్వు ఒకదాని ఎన్ని అడిగావు నువ్వు ఇప్పుడు మనిద్దరం ఒక గంట సేపు ఆడుకున్నాం ఇది అయ్యాక మనం బయట తెలుసుకుందాం ఇది అయ్యాక ఏమండి 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 అది ఒక దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే ఇక్కడా అక్కడా ఉన్న ప్రభుత్వాలు బీజేపీ టీడీపీల ప్రభుత్వాలే రెండు కలిపే చేస్తున్నటువంటి ప్రభుత్వాలు చేస్తూ ఏంటి మనకి కర్మ పట్టింది అని ఆయన చాలా క్లారిటీగా చెప్పారు మీరు మళ్ళీ నాకేత కూడా చెప్పేసుకోండి ఈ రెండింటిని వేరుగా చూడలేదు కేంద్రం రాష్ట్రం కలిపి ముంచేసే అన్నది నా పర్సనల్ భావన ఇందులో పెట్టడానికి బాగుండదు దానికి ఇంగ్లీష్ ఎలా రాయాలో మీరు వాళ్ళకి తెలిసి పెట్టలేదు అందుకునే కానీ గ్యారంటీగా ముంచేసాయి అందులో అనుమానం లేదు చెప్పండి ఇంకా హిల్ స్టేషన్ బోర్డర్ తర్వాత సార్
economic viability. That is the reason. You mean to say that state should not ask for a special? That is your personal opinion. Okay, this is incidental, supplemental and consequential. Don't forget about Act 3, Article 3 says that whatever decision is taken under Article 3, ఏది అసలు లెక్కలేదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయక్కలేదు, ఏది చెప్తే చేస్తేరాలంటే దాంతో ఇచ్చి తీరాలి. అందుకు నేను కథ అయిపోయింది చెప్పండి. నో నో, ఐ అండర్స్టూడ్. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్. వీ నీడ్ నాట్ హ్యావ్ టు గో సో డీప్ ఇన్ టు దాట్. Economic viability is one of the clauses that is specifically mentioned. And Article 3 says don't go into constitution, don't go to anything. Under Article 3, whatever decision is taken, it is incidental, supplemental and consequential. That's it.